సో మరి ఎందుకు గుంట ఉండకూడదు అని చెప్తారు ఎందుకు అనకండి ఎందుకు అనేది మనకు తెలియదు కనిపెట్టిన వాడికి తెలుసు ఋషికి మహర్షులకి మనం కనిపెట్టలేక వాళ్ళు రిజల్ట్ చెప్పారు అనుకోండి ప్రోన్ ఏరియా ఆ స్థలం ప్రోన్ ఏరియా పైన వెళ్తుంటే కనబడుతుంది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా గోస్లో అంటాడు మన ఇల్లు యాక్సిడెంట్ ప్రోన్ అయిపోతుంది అలాంటి ఇళ్లలో ఉన్న వాళ్ళకి అస్తమానం యాక్సిడెంట్స్ ఏ రోడ్డుపై నిలబడితే కూడా మోటార్ సైకిల్ వాడో వచ్చి కొట్టేస్తాడు నిలబడ్డవాడికి నేను నా క్లయింట్స్ చాలా మందికి అయింది అలా ఈ ఇంట్లో యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అంటే వీడో కథలు చెప్తున్నాను అనుకున్న వాళ్ళు స్టార్టింగ్లో రోడ్డుపై నిలబడికి ఫుట్పాత్ పైన ఉన్నవాడికి వచ్చి కొట్టేస్తారు హోటల్లో కూర్చునే వాడికి కార్ వెళ్ళి కొట్టింది లోపల టర్నింగ్స్లో ఇట్ విల్ బికమ్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా హార్ట్ అటాక్స్ ఏరియా కార్డియోకరెస్ట్ సడన్గా ఇలా ప్రోన్ లేదా కొంతమంది జైలు పాలైపోతుంటారు అట్ ది ఎండ్ బాగా డబ్బు సంపాదించి బాగా పేరు సంపాదించిన తర్వాత కూడా ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఏదో కేసు వచ్చి వాడు కటగడాలు వెనక్కి వెళ్తాడు వీడేంటి కటగడాలు వెనక్కి వెళ్ళడ పరిస్థితులు అలా వచ్చేస్తాయి నైరుతి నైరుతిలో గొయ్యి ఉంటే ఏమవుతుందంటే ఇది నేను ఒకసారి ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఇచ్చాపురంలో చూసాను నేను నిజంగా ఆశ్చర్యపోయాను అదే తెలివికి అంటే హౌ పీపుల్ ఇంటర్ప్రిటేట్ వాస్తు ఓ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నన్ను తీసుకెళ్ళాడు నువ్వు చూ చూడండి నేను ఎంత బాగా చేశాను మా ఇల్లు ఎంత ట్రా చేశాడని చూస్తే నైరుతిలో గొయ్యి ఉందండి నేను కూడా ఈశాన పెద్ద గొయ్యి తీశాను అండి బ్యాలెన్స్ అంటే ఇక్కడ హైదరాబాద్లో సంగారెడ్డి ఎక్కడండి అది కూడా మోస్ట్లీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను అతని ఇంటర్ప్రిటేషన్ కూడా ఏంటంటే ఈశ్వరుడు దంగబడుతుంది కానీ కదండి ఈశ్వరుడు ఈశాన్యం కదా ఈశాన్యంలో పెద్ద పాండు కట్టాడు ఒక శంకరుడిది స్టాచ్యూ పెట్టాడు ఈశాన్యంలో ఇంటిపైన ట్యాంక్ పైన పైప్ పెట్టాడు వాటర్ పడుతుంది ఈశాన్యం కదండి ఈశాన్య తలపైన వాటర్ పడుతుందండి మీ ఇంట్లో యాక్సిడెంట్ అయి చచ్చిపోయారా అన్న అయిందండి అన్నాడు ఈశాన్యంలో దోషం అది బరువు పెట్టారా బరువు కాదమ్మా అబ్ ఓకే అబ్స్రాక్షన్ అడ్డు పెట్టకూడదు అడ్డు పెడితే ఏమవుతుందో ఇలా అవుతుంది ఎందుకు అవుతుంది మనకి తెలియదు ఎందుకు అవుతుందంటే ఇప్పుడు ఎవరైనా మోడర్న్ సైంటిస్ట్ సైంటిస్ట్ వచ్చి మళ్ళీ రీసెర్చ్ చేయాలి అవసరమా వీడు మీ నాన్న మీ నాన్న అమ్మ అంటే మనం ఏం చేస్తాం చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అంటాం వీడు నిజంగా మా నాన్నేనా అంటే డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళాలి అంతేగా సో సైన్స్ ఉంది చెప్పారు ఇలా జరుగుతుంది అంటే మనం ఎందుకు ఎలా జరుగుతుంది అంటే అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కూడా సైంటిఫిక్గా నాకు రీజన్ చెప్పండి ఏం జరుగుతుందో నేను అలా అంటారు అవునవును సైంటిఫిక్ రీజన్ మనం ప్రూవ్ చేయాలి మనం ప్రూవ్ చేయొచ్చు కానీ ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను ఇలా ఉంటే ఇలా జరుగుతుంది అని నా క్లయింట్స్ ఎంతోమంది ఉన్నారు లక్షల్లో ఉన్నారు ఫార్ ఇన్ ఇయర్స్గా చెప్తున్నాను కదా స్టిల్ ఐఎం లెర్నింగ్ వస్తుందో ఫార్టీ ఇయర్స్ నేను చెప్తున్నా కానీ ప్రతి ఇళ్ళు నాకు కొత్త నేర్పిస్తుంది కానీ టెస్టిమోనియల్స్ గురించి ఎవరన్నా క్లయింట్ వచ్చి మీరు చెప్పంటారా నేను అడగొచ్చా అడగాలంటారా అడగకూడదు నా ఎత్తిక్ అది ప్రతి వాళ్ళకి కూడా ఇండివిజువాలిటీ అంటూ ఉంటుందండి మిమ్మల్ని తీసుకొచ్చేసి పాపం ఇప్పుడు చాలా ప్రా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒకప్పుడు ఉండిందండి నేను వాస్తు చూశాను ఇవి బాగుపడింది అండి మీరు చెప్పగలరా సో మీ గుడు నేను ఎందుకు చెప్పాలి సో టెస్టిమోనియల్స్ కాదండి ఎవరు కూడా వచ్చి టెస్టిమోనియల్స్ ఇవ్వరు అవునండి మా ఆస్తు ప్రకారం నేను దోషంగా ఉంటే ఇంత బాధపడ్డాను చేసుకున్నాక నాకు ఈ రిజల్ట్ వచ్చింది ఎవరైనా చెప్తారా చెప్పరు చెప్తే బాగుండేది చెప్తే నమ్మని నమ్మేవాడు కానీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నమ్మని వాడికి ఒక టూల్ అంటూ ఉంది వై డోంట్ యూజ్ ద టూల్ దేర్ ఇస్ నో హామ్ సింపుల్ టూల్ ఎలాగో ఇంట్లో ఇల్లు కట్టుకొని ఉంటున్నావు ఇక్కడ ఈశాన్యంలో పడుకోకరా బాబు ఇక్కడ పడుకో పోయేది నేను ఈశానంలో పడుకుంటా అంటే ఏం చేస్తాం అంటే అన్నాళ్ళు ఈశాన్యంలో పడుకున్న వాడిని అక్కడ నుంచి చేంజ్ చేయడం నిజంగా కష్టమే వాడి యాటిట్యూడ్ అలా మారిపోద్ది మహామూర్ఖంగా ఉంటాడు వినాడు ఈశాన్లో పడుకోవడం వల్ల బికమ్ వెరీ వినడు ఎవడికి ఆడమంట అయిపోతాడు సో మనం చిన్నగా మారవాలి సడన్ వచ్చేయంటే రాడు నమ్మడు చాలా మంది కూడా ఉన్నారు కదా నమ్మరు కదా సో చూసారు కదా గురువు గారు ఎంత చక్కటి వివరణ ఇచ్చారు సో నెక్స్ట్ వీడియోలో సంబంధించి మరిన్ని టిప్స్ చూద్దాం